आशीर्वाद तो तिबोगू शासन सभ्यु अना श्री भाम वेंकटेश्वर गारी गौरवनी पार्लमेंट सभ्यु पिदू नामा नागेश्वर गारु गौरवनी राज्यसभा सभ्यु श्री वंदिराजु रविचंद्र गारु गौरवनी सोदरु यलवल्लि कृष्ण गारु गौरवनी पंचल चंद्रशेखर राव गारु सोदरु जेवीएस चौधरी गारु दसरा की दीपावली कल 711 बोनस 34% लाभाल्लो वाटा इच्चिना मुख्यमंत्री केसीआर गारिनि मातनि अदि मात्रमे कादु इवाल केसीआर वच्चिन तर्वात एमेम बागैंदि ओकसारि चूडंडि करंट बागैंदि तागुनीटि व्यवस्थ बागैंदि तागुनीटि व्यवस्थ बागैंदि संक्षेमं ब्रह्मांडंगा सागुतुंदि सिंगरेणि लाभाल बाट पट्टिंदि चक्कगा అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మాదిరిగా పరుగు పెడతా ఉన్నాయి. మనందరికీ నేను ప్రార్థించేది ఒకటే, 30 తారీఖు నాడు ఎలక్షన్ రోజు మళ్ళీ మీ ఓట్లను డబ్బులతో కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ కొంతమంది పడపడా సీట్లు తిరుగుతా ఉన్నారు డబ్బులు పట్టుకొని. కానీ వాళ్లకు కొత్తగూడెం చైతన్యాన్ని చూపెట్టాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెంలో ఉండే తెలంగాణ చైతన్యం, కొత్తగూడెంలో ఉండే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తిరిగి మళ్ళొక్కసారి చాటాల్సిన సందర్భం ఇది. మేము డబ్బుల కమ్ముడు బొమ్ము ఖచ్చితంగా గులాబీ జెండాకే మా మద్దతు ఇస్తాము అంటూ మళ్ళొక్కసారి మన తెగువను చూపెట్టాల్సిన సందర్భం
వచ్చింది మిమ్మల్ందరిని ప్రార్థించేది 30 తారీఖు నాడు తప్పకుండా కారు గుర్తు మీద ఓటు వేసి వనమా గారిని గెలిపించండి వనమా గారిని గెలిస్తే వనమా గారిని గెలిస్తే మాకేం వస్తుంది అంటే అడగొచ్చు ఇప్పటికే మీకు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ కేసీఆర్ కిట్లు రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మీకోసం పెట్టింది కేసీఆర్ గారు మరి 3వ తారీఖు తర్వాత 4 కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతా ఉన్నాం అందులో మొదటిది మా ఆడబిడ్డల కోసం మంచి కార్యక్రమం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 3000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 400 రూపాయల సిలిండర్ ని 1200 చేస్తే కేసీఆర్ గారు ఒకటే అంటా ఉన్నారు మరి ఆ సిలిండర్ ను తిరిగి పెంచిన 800 నేను భరిస్తాను మా ఆడబిడ్డలకి 400 రూపాయలకి సిలిండర్ ఇస్తానంటున్నారు కేసీఆర్ గారు అదే మాదిరిగా పోడు భూముల పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అంబసత్రం భూములు ఉన్నాయి వాటి సమస్య కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మా మీద ఉంది 3 తారీఖు తర్వాత వనమా గారిని గెలిపించి మీరు శాసనసభకు పంపించండి అంబసత్రం భూముల సమస్యను పరిష్కరించే బాధ్యత మాది అదే మాదిరిగా పోడు పట్టాల సమస్య కూడా కొంతమంది మిగిలారు గిరిజనులకు పట్టాలు వచ్చినాయి గిరిజనేతరులు కూడా అడుగుతున్నారు అన్న మా సంగతి ఏంటి అని 1/70 ఉంది అడుగుతున్నారు వారి గురించి నేను చేసే విజ్ఞప్తి 1/70 అనేది తప్పకుండా గారి సారథ్యంలో గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం వెతుకుదాం తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కారం చేసుకుందాం అదే మాదిరిగా కొన్ని ఎక్కడిది రేగళ్లలో కొన్ని రైతుల పట్టాల సమస్యలు ఉన్నాయని చెప్పారు దాన్ని కూడా పరిష్కారం చేసుకుందాం 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాం కొత్తగూడానికి విమానాశ్రయం తీసుకొని రావాలని కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆ పని అయ్యేటట్టు లేదు మనం 2024లో తప్పకుండా ఆ పని కూడా చేసుకోవచ్చు ఇంకా మీ అందరితో చాలా మాట్లాడాలనుంది కానీ అశ్వారావుపేటలో కూడా చివరి సభ దయచేసి మిమ్మల్ని అందరినీ కొరేది కొత్తగూడెంలో మీ హంగామా చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే తప్పకుండా వనమా గారి గెలుపు ఖరారనే విశ్వాసం నమ్మకం కుదిరితే దయచేసి రాబోయే పది రోజులు అందరూ కష్టపడండి మీరే క్యాండిడేట్ అన్నట్టుగా కష్టపడండి చివరిగా మా సింగరేణి అన్నలకు నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే సింగరేణి బతకాలి అంటే కేసీఆర్ ఉండాలి అంటే ఇక్కడ వనమా గారు గెలవాలి తప్ప ఇంకెవరో గెలిస్తే మనకు లాభం ఉండదు వనమా గారు గెలిస్తే తిరిగి ముఖ్యమంత్రి రేపటి రోజున సింగరేణిని కాదు జై తెలంగాణ